నమస్కారం, వెల్కమ్ బ్యాక్ టు ప్రియాస్ అమ్మ చెప్పింది. సో ఒక రిక్వెస్టెడ్ క్వశ్చన్ ఏంటంటే, ఆయిలింగ్, డీప్ ఆయిలింగ్ ఎలా చేయాలి అని ఒక క్వైరీ వచ్చింది. సో డెఫినెట్లీ ఐ డూ దాట్. ఒక వీడియో నేను కంపల్సరీ దానిపైన చేస్తాను. నేను ఎలా నా హెయిర్ కేర్ చేస్తాను, నేను ఎలా నా హెయిర్ని మెయింటైన్ చేస్తాను, ఎలా నేను ఎలా టేక్ కేర్ చేస్తాను అనేది మీతో షేర్ చేసుకుంటాను. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ఓన్లీ కైండ్లీ వాచ్ ది వీడియో. అండ్ ఈ వీడియో మీకు చాలా హెల్ప్ఫుల్ అవుతుంది అనుకుంటున్నాను. ఈ హెయిర్ కేర్లో నేను కొన్ని మీకు హౌ టు ఆయిలింగ్, హౌ టు షాంపూయింగ్ అండ్ డిఫరెంట్ కైండ్ ఆఫ్ హెయిర్ ప్యాక్స్, వాట్ ఆల్ ఆర్ ద హెయిర్ ప్యాక్స్, హెయిర్ బెనిఫిట్స్ అనేవి మీతో షేర్ చేసుకుంటాను. అండ్ ఇనిషియలీ నేను ఆయిలింగ్ గురించి సెపరేట్ వీడియో చేస్తాను, బికాస్ అదొక అదర్ టాపిక్ కాబట్టి నేను నెక్స్ట్ వీడియోలో ఇంక్లూడ్ చేస్తాను వీడియో. అండ్ బిఫోర్ దాట్, అండ్ దానికి వెళ్ళే ముందు నేను ముందుగా చెప్పాలనుకుంటుంది ఏంటంటే, హౌ టు షాంపూ యువర్ హెయిర్. మీరు ఎలా హెయిర్కి షాంపూ చేయాలి, ఎలాంటి షాంపూస్ చూస్ చేసుకోవాలో నేను ఈరోజు మీకు తెలియజేస్తాను. సో నా హెయిర్ వచ్చేసి కొంచెం ఆయిలీ హెయిర్ అండి. ఏంటంటే నాకు ఇప్పుడు 2 డేస్, నేను హెడ్ బాత్ చేశాక 2 డేస్ నాకు ఆయిల్ మళ్ళీ ఫామ్ అవుతుంటుంది. దట్ ఈస్ నాట్ ఎ బ్యాడ్ థింగ్. ఇఫ్ ఈ సినారియో మీకు ఎవరికైనా సింక్ అయితే మాత్రం దట్ ఈస్ నాట్ ఎట్ ఆల్ ఎ బ్యాడ్ థింగ్. అంటే దాంతో వరీ అవ్వాల్సిన అవసరం లేదు. బట్ యూ నీడ్ టు డూ వన్ థింగ్, దట్ 2 టైమ్స్ అయినా 3 టైమ్స్ అయినా కంపల్సరీ హెయిర్ వాష్ చేయాల్సి ఉంటుంది. ఎందుకంటే ఊరికే ఫ్రీక్వెంట్గా షాంపూ చేస్తూ హెయిర్ డ్యామేజ్ అవుతుందని అలా ఏం కాదు, మినిమమ్ 3 టైమ్స్, ఎందుకంటే మన హెయిర్లో ఉన్న డస్ట్ అనేది అంతా రిమూవ్ అవుతుంది. బట్ బిఫోర్ గోయింగ్ టు షవర్ ఆర్ షాంపూ యువర్ హెయిర్, యూ నీడ్ టు టేక్ కేర్ ఆఫ్ యువర్ హెయిర్ ఈజ్ దాట్ మీరు ప్రీ కండిషనింగ్ కంపల్సరీ చేయాల్సి ఉంటుంది హెయిర్కి. ఉంటుంది ప్రీ కండిషనింగ్లో మంచిగా హెయిర్కి మొత్తం మనము రూట్స్ టు టిప్ వరకు హెయిర్ ఆయిల్ అప్లై చేయాలి. మనము నీట్గా స్ప్రెడ్ చేయాలన్నమాట ఆయిల్ని. ఆఫ్టర్ దట్ 30 మినిట్స్ రెస్ట్ ఇవ్వాలి. 30 మినిట్స్ రెస్ట్ ఇచ్చాక మనం షాంపూ చేయొచ్చు అనమాట. అండ్ సెకండ్ థింగ్, లెట్స్ గో టు హౌ టు షాంపూ యువర్ హెయిర్. సో బిఫోర్ దాట్, హౌ టు చూస్ యువర్ షాంపూస్. So depends on oily hair, dry hair, frizzy hair, you can go with a different kind of shampoos which is available in market. So meeru meeku kavalsina mee hair type ki sambandhinchina shampoos meeru teeskovachu. And one thing, dantlo sulfur free undali, paraben free undali, appude mee hair anedi manchi good condition lo untundi. అండ్ అని నా ఇంటెన్షన్. హాయ్ అండి, వీడియో నచ్చింది అనుకుంటున్నాను. దీని కంటిన్యూషన్ నేను నెక్స్ట్ వీడియోలో పోస్ట్ చేస్తాను, ఎందుకంటే చాలా లెంతీ అవుతుందని. ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే ఒక లైక్ చేయండి అండ్ వీడియోని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. అంతవరకు బాయ్.